హలో వన్ నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ రోజు వీడియోలో మీకు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి తుది ఓటర్ల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో మనం మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలా అనేది చెప్తాను సో మనకి ఇందులో ఏంటి అంటే కొత్తగా హోటల్ పేర్లు ఉంటాయి సో ఇప్పుడు ఎలా మనం ఓటర్ లిస్ట్ని చేసుకోవాలి చూద్దాం అండ్ దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో కానీ డెస్క్ టాప్లో కానీ గూగుల్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే హోటల్ లిస్ట్ డౌన్లోడ్ అని టైప్ చేయండి టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ లో ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఎలక్ట్రోల్ రోల్ డౌన్లోడ్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు సో ఓపెన్ చేసినట్లయితే వెబ్సైట్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ లో చూసుకున్నట్లయితే సో మనకు కొత్త జిల్లాల ప్రకారంగా మనకు రావడం జరిగింది సో మీ జిల్లా ఏదో అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క నియోజకవర్గం అనుకోండి సో తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ రెండు రకాలు ఉంటాయి నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల పేర్ల ప్రకారం మనకు ఇక్కడ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది సో కింద మనకు షో రికార్డ్స్ వచ్చేసి మీరు ఫిఫ్టీ పెట్టుకొని సో ఫిఫ్టీ పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది సో నేను ర్యాండమ్గా ఒక ఓర్ నైనా సెలెక్ట్ చేసుకుని నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను సో క్యాప్చర్ కోని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ని డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ నేమ్ కు ఎదురుగా మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి డ్రాఫ్ట్ రోలు ఫైనల్ రోలు సో ఫైనల్ రోల్ లో మనకి ఏంటి అంటే కొత్తగా చేర్చిన వారి పేర్లు ఉంటాయి అండ్ డిలే చేసిన వారి పేర్లు కూడా ఉండడం జరుగుతుంది సో కాబట్టి ఫైనల్ రోల్ అనే ఆప్షన్ లో మనకు కింద డౌన్లోడ్ బటన్ అయితే కనిపిస్తుంది డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి సో మనకు డౌన్లోడ్ అయితే అవడం జరిగింది సో ఈ విధంగా మనకు ఆ ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇలా మనకు పేర్లతో సహా ఉంటాయి సో ఇందులో ఏంటి అంటే మనకు ఫోటోస్ అయితే ఉండవు సో మీకు ఫోటోస్ కావాలి అంటే మనకు అది మనకు అఫీషియల్స్ తో రావడం జరుగుతుంది సో మీకు ఫోటోస్తో సహా కావాలి అంటే మీరు మీ గ్రామ సచివాలయంలోకి దగ్గరికి అక్కడ అడిగితే మీకు తో సహా మీరు అందులో చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ లీస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్